డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురవే నమః. గుడిసెనక గుడిసెదానా గుండీల రైకదానా నీ గుణము నాకు తెలుసునే జారువోతు లచ్చిమి. నా సంకలస పై తట్ట నా చేతుల శిబిరి కట్ట నేనేమి సేతు ఎంకయ్యో నీ ఎంట రానయ్యా. చెట్టు లెక్కగలవా ఒనరహరి గుట్ట లెక్కగలవా చెట్టు లెక్కగలవా ఒనరహరి గుట్ట లెక్కగలవా చెట్టు లెక్కి ఆ చిటారి కొమ్మల చిగురుకో ఎగలవా ఓ నరహరి చిగురుకో ఎగలవా. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మీ అందరికీ నేను సరస్వతి అనుగ్రహం ఉన్న ఒక ఆవిడని పరిచయం చేస్తానండి. ఆవిడ శ్లోకాలు చెప్తారు, తత్వాలు చెప్తారు, దేవుడి యొక్క నామస్మరణ చేస్తారు, అలానే దేవుని దీక్ష తీసుకొని ఎక్కడ భజనున్నా నేను హాజరవుతాను అని చెప్తారు. నిజంగా గాన కోకిల అనడంలో అసలు అతిశయోక్తి కాదేమో. ఇంతకీ ఆవిడ ఏం చదువుకున్నారు, ఏ గురువు దగ్గర శిక్షణ పొందారు అనుకుంటున్నారు కదా, అదేమీ కాదండి. ఆవిడ జీహెచ్ఎంసీలో కార్మికురాలుగా పనిచేస్తున్నారు. ఆవిడే నారాయణమ్మ. ఏ గురువు దగ్గర శిక్షణ లేకుండా తను తన యొక్క గురువుల బలంతోనే ఇప్పుడు ఇలాంటి పాటలు కానీ ఇలాంటి తత్వాలు కానీ బోధిస్తున్నానని చెప్తున్నారు. నిజంగా మట్టిలో మాణిక్యం అంటే అతిశక్తి కాదేమో. ఈ మాటలన్నీ ఎందుకండి, ఒకసారి ఆవిడ నా వెనకాల పనిచేసుకుంటూ ఉన్నారు, ఆవిడతో మాట్లాడేద్దాం. వచ్చేయండి. బాగున్నావమ్మా? బాగున్నానమ్మా. ఏం నారాయణమ్మా, అమ్మా మీ డ్యూటీ టైమింగ్స్ ఏంటి? అమ్మా మేము 5:30కి ఇక్కడికి వస్తాం మేడం. పొద్దుగాల 3 గంటలకు లేస్తా. లేచి మంచిగా స్నానం ముఖం కడుక్కొని చాయ్ పెట్టుకొని పూజ చేసుకొని గురువుగారి నామస్మరణ గురు మంత్రము గురు ధ్యానం చేసుకొని 5:30కి ఇక్కడ ఉంటా. 5:30 అప్పుడు మా సార్ వచ్చి అక్కడ ఏలుముద్ర పెడతాడు, పంచి ఏలుముద్ర పెట్టుకొని ఆయన వెళ్ళిపోతాడు. ఇక మా పని మేము చేసుకుంటామమ్మా. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావమ్మా? నేను 22 సంవత్సరాలైంది మేడం. ఈ ఏరియాలో చేసిన ఇదంతా గుట్టలు కొండలు ఉండే, అక్కడ భయంకరమైనట్టుండే. అయినా ఇక అట్లనే చేసుకుంటూ చేసుకుంటూ ఇండ్లు అయినాయి, బిల్డింగ్లు అయినాయి, అంతా బస్తీ అయింది. అసలు దేవురమ్మా? అసలు మాది రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి జిల్లా అయితే ఇక మాది రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాలు గ్రామం. ఇక అక్కడి నుంచి అటు మేము ఆడ చాలా రోజులు ఉండం. ఏదో పండుగకో పబ్బానికో పోతాం, ఇంటికి పోయి అన్ని చూసుకుంటాం, పెద్దలను మేము 7 మంది అమ్మా. 4 అక్కలు చెల్లెండు, నాకు 3 చెల్లెండు, 3 తమ్ముళ్ళు అయితే 1 తమ్ముడు లేడు. జరిగిపోయింది. నాన్నగారు ఏం చేసేవారు? మా నాన్న కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ. మా నాయన గురుభక్తుడు. గురుభక్తుడు మంచి నాటకం రామాయణం భారతం మా నాయన మంచి ఆటలు నేర్పించేవాడు, పంతులు మంచిగా. మరి కళలు నీకేనా ఇంకా కుటుంబంలో మీ అన్నదమ్ములకి రాలేదు? ఎవరికి రాలేదు? నమ్మకం భగవంతుడు అండి. మా అమ్మ ఇక మామూలుగానే ఉంటుంది. ఆమె ఏం చేసేది? ఇంట్లోనే ఉంటది మేడం. ఇదే పని మా అమ్మ పని. అమ్మ చేస్తుంటే ఇక నాకు నువ్వేం పని చేస్తావు బిడ్డ అని నాకు పెట్టించింది మా అమ్మ. నేను కలిసి 3 సంవత్సరాలు చేసినాం ఇద్దరు కలిసి చేసుకున్నాం. కలిసి 3 సంవత్సరాలు చేసినాం. 3 సంవత్సరాలు చేసినాక మా తమ్ముడు మా అమ్మని మానిపించేసింది. అమ్మని చేత కాదు వద్దు, ఇక చేసిన కాడికి మస్తు అమ్మ అని తీసుకెళ్ళినాక ఇక నేను చేస్తున్నా మేడం. మరి మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన లేరు మేడం. మా ఆయన పరమపదించిండు. ఆయన పోయి కూడా 20 సంవత్సరాలు 22-23 సంవత్సరాలు ఆయన పోయి. మరి పిల్లలు? పిల్లలు నా పిల్లలు పెళ్ళిళ్ళు చేసిన ఒక పెద్ద పిల్లల బిడ్డ, నా మనవరాలు పెళ్లి కూడా అయిపోయింది, నా బిడ్డ పిల్లది, కొడుకుకి ఇద్దరు, బిడ్డకి ఇద్దరు, నాకిద్దరు. ఇంకంతే. అంతా చక్కగా సంతోషంగా ఉన్నారా? మరి ఉన్నామమ్మా, ఉన్న కాడికి ఉన్నాం. ఏది పూర్వజన్మ సంచితార్థమో అది అనుభవించాలి. ఆగామి సంచిత ప్రారంభ కర్మలు మాత్రం అనుభవించాలి. అనుభవింపక తీరునా ప్రారంభ కర్మలను భావింపక తీరునా.
గనులకైనను మునులకైనను ధరల ఎంతటి వారికైనను హరిహర బ్రహ్మాదులకైనను అనుభవింపక తీరునా, ప్రారాబ్ధ కరుమాలను అనుభవింపక తీరునా. ధరల నలచక్రవర్తి హరిశ్చంద్ర మహారాజు, మరి వాళ్ళు గొప్ప వాళ్ళే కదా అవునమ్మా. మరి రాముడికి అడవి కోవాలని ఎవరు రాసి పెట్టారు? ప్రారంభమే కదా. కృష్ణుని గన తల్లిదండ్రులు ఏం పాపం చేసిండ్రు? అందుకు వాళ్ళు కారాగృహంలో ఉండి ఆయనకు జన్మనిచ్చారు. కృష్ణుని ఆ యొక్క జగద్గురు ఆయనకు జన్మని ఎందుకు ఇచ్చారు అంటే అది ప్రారంభం అనుభవించి ఎవరైనా అనుభవించాలి తప్పదు. ఎంత బాగా చెప్పారు. హరిహరాదులకు బ్రహ్మాదులకు ఎవరికైనా, సురులకు మునులకు, ధరల ఎంతటి వారికైనా ఆ ప్రారంభం అనుభవం. ఈ విద్య ఎక్కడ నేర్చుకున్నారు? నేను గురువు దగ్గర నేర్చుకున్నాను. మీ గురువు గారి దగ్గర? గురువు గారి దగ్గర నేర్చుకున్నా. ఇంకా ఎక్కడ నాకు చదువు శాస్త్రం ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. ఇంకెవరన్నా చేయందమ్మా ఏం చేస్తున్నావు మాది గిట్టుందని అడుగుతారు, కానీ నాకు తెలిస్తే చెప్తా, లేకపోతే లేదు. అమ్మ గీది కథ, గీది లక్షణం అమ్మ. ఇప్పుడు ఇక్కడ మనకు జిహెచ్ఎంసీలో పనిచేస్తా ఉన్నావు కదా, ఈ పని అయిపోయిన తర్వాత ఏం చేస్తుంటారు? ఏం చేయనమ్మా, పోతా ఇంత దింటా, మళ్ళీ ఇంటికి పోయి స్నానం చేసి ఒక్కడంతా దీన్ని జరిసేపు పండుకుంటా. ఎవరన్నా పిలుస్తారు, ఇక భజన ఉంది అమ్మగారు మాపడికి, ఇక పూజ ఉంది అమ్మగారు రావాలి. పూజలకు బాగా తిరుగుతా, పూజలకు భక్తుల తానికి చుట్టాలకు ప్రాధాన్యత తక్కువ. భక్తులకు ఎక్కడ భజన అయితే అక్కడ ఎక్కువ. ఏ దేవునికి ఎక్కువ పూజ చేస్తా? ఏ దేవుడు గురువు గారే. 33 కోట్ల దేవతలు గురువు గారిని ఆహ్వానిస్తున్నారు, గురు పూజనే చేస్తున్నారు. ఏ దేవుడనే, దేవుడు అనేవాడు అంటే ఉంటే గురువు గారు పూజని చేస్తున్నాడు. గురువుకు తప్ప వేరే దేవుడు లేడు. వేరే దేవుడు ఉన్నాడు అంటే అందులో అందే అంతే. వేరే దేవుడు ఉన్నాడు ఇంకొకటి అంటే అందులోనే పరమాత్మ. ఆ పరమాత్మలో ఉందే ఆ దేవుడు. మీరు ఏమేమి చెప్తారు? నేను ఏం చెప్పానమ్మా, గురువు గారి శ్లోకాలు, ఇంకా గురువు గారి పద్యాలు, గురువు గారి యొక్క తత్వాలు, కీర్తనలు. అంత ప్రచారం చేస్తూ ఉంటారా? వెళ్తూ ఉంటారా? బాగా చేస్తాం భజన, తన్మయం చేస్తాం, అడుగుల భజన ఇస్తాం. జై సద్గురునాథ ప్రభు మహారాజుకు జై. అచల గురు మాతాజీ శీలం సూర్యకాంత మాంబ సమేత అచల గురుజీ వెంకట దాసార్య సద్గురు ప్రభు మహారాజుకు, శ్రీమతి గురు దయానందం కస్తూరి రాంబాయమ్మ సమేత నిష్కల్మశానంద రాజయార్య రాజయోగేంద్ర ప్రభు మహారాజుకు, శ్రీమతి శ్రీ గురు కృపానంద పకిడ విమలాంబ సమేత నిత్యానంద రాజేశ్వరార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నావమ్మా? గురువు గారి దగ్గర. గురువు గారి యొక్క దీక్షానామాలు ఇవి ఏం లేవు. ఇక వాళ్ళ దీక్షానామాలు, వాళ్ళ పేర్లు కాక దీక్షానామం ఇచ్చి వాళ్ళని ఆశీర్వదించి వాళ్ళని గురువులని చేసేటువంటి పేరు ఇది. తల్లిదండ్రులు పెట్టింది కాకుండా గురువు గారి దీక్షానామం ఇస్తాడు ఒకటి అట్లా. అది ఇది కాదమ్మా, బాగా చదువుకొని చదివిన పాఠాన్ని గుర్తించుకోవటానికే చాలా ఇబ్బంది పడిపోతున్నారు పిల్లలం కానీ పెద్దవాళ్ళం కానీ. మరి మీకు ఎలా గుర్తుంటుంది? చెప్పమ్మా. శ్రీ బ్రహ్మ విద్యా గురు విష్ణు సూర్యం శ్రీ యాజ్ఞవలిక్యం జనకము సుకంచ సాందీపమేషం కృష్ణంచ అర్జునా సైతం ఉద్ధవంచ నమో నమః. భక్తజన కల్పవృక్షం శితజన పక్షపాదం శ్రీ బ్రహ్మానంద స్వామీజీం అస్మద్గురు నమామ్యం. సర్వదోష నివారకం సద్భక్తజన కల్పకం శ్రీరామనందావధూతం సర్వదా ప్రణమామ్యం. అద్భుతం అమ్మా. నేను ఇంతకు ముందే మీ గురించి పరిచయం చేస్తూ సరస్వతి పుత్రిక అని చెప్పానమ్మా, అందులో ఎటువంటి సందేహము లేదు తల్లి. నిజంగా నీ పాదాలకి నమస్కారం తల్లి. కాదమ్మా, ఇంతకు ముందు నేను అడిగాను కదా ఎలా గుర్తున్నాయి ఇవన్నీ, ఎలా ఎన్ని సంవత్సరాల నుంచి నేర్చుకుంటున్నావు? నేను 35 సంవత్సరాలు దాటిపోయి నేను గురువు గారు. మా ఇద్దరం, మా ఆయన లేక ఉన్నప్పుడే ఇద్దరు వెళ్ళేవారు. మేమిద్దరం గురుబోధం తీసుకున్నాం. గురుబోధ అంటే గురు శిక్షణ, గురు మంత్రం, గురునామోచ్చారణ. నీకు ఎలా వచ్చిందమ్మా, మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది గురుబోధ తీసుకోవాలని? మా నాయన రోజు తల పెట్టుకుని పూజ చేసేది నేను చిన్నగా ఉన్నప్పుడు. చేస్తే మా నాయన ఏంది నాయన తల పెట్టుకుని పూజ చేస్తున్నావు అని ఎన్నడూ అడిగి ఉరికిన. ఒక రోజు తీసుకొని గట్టిగా పట్టుకొని నాన్న ఏం అడిగినవమ్మా, భయం అప్పుడు. నాయన అంటే గౌరవం. మళ్ళీ అంత పెద్దగా తిరిగేవాడు మా నాయన, తెల్లటి బట్టలు వేసుకొని దోతి కట్టుకొని ఆజానుబావుడు. భయానికి నాయన రోజు తలపెట్టుకొని పూజ చేస్తున్నావు ఏంది నాయన అని ఉరికిన. ఒక్కరోజు మళ్ళీ ఎప్పుడో బలిపీఠం స్నానం చేసి అనుష్ఠానం చేసుకొని కూర్చొని తక్కువ పట్టుకుంటున్నాను. నాన్న ఆ రోజు ఏమడిగినావు బిడ్డ, నన్ను భయపడకమ్మా, ఏమడిగినావు బిడ్డ అంటే ఏమనలేదు నాయన అని భయపడుతున్నా అని. అప్పుడు కాదు బిడ్డ, ఇది కథ, నువ్వు బాధపడకమ్మా అని చెప్పేది. కొట్టనమ్మా నిన్ను అని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని మా నాయన కౌగలించుకొని, ఆయన అదే కౌగలించుకున్న పెద్ద ఆశీర్వాదం నాకు అంతే మా నాయన. ఇంకా అప్పటి నుంచి మీకు కూడా దేవుడు అంటే. నా పెండ్లైనాక కొన్ని సంవత్సరాలకు తీర్థయాత్రలన్నీ తిరిగినాం, కాశీ ప్రయాగ గయా మయా త్రయ, అస్సలు ఎన్ని తిరిగినామో తిరిగినాం.
20 సంవత్సరాలు తిరిగినాం. ఏమో కాశీలో మేము, నేను నా భర్త ఇద్దరు కలిసి పెళ్లి అయినాక ఏమి లేదు, ఉంటే బండరాలకు మొక్కాలి. అందుకే వేమన యోగి చెప్పిండు, శిలను ప్రతిమెగ చేసి చీకటింటిలో పెట్టి మ్రొక్కబలదు వెర్రి మూడులారా, జీవులందే కాని శిలలందు లేడయ్యా విశ్వదా విరామ వినరవేమా అన్నాడు మహా. ఆర్థికంగా ఏమి ఇబ్బందులు అట్లా ఏమి లేవు, ఎందుకంటే దేవుని చుట్టూ తిరుగుతుంటాం, గురు మంత్రం తీసుకుంటాం, అన్నం తినడానికి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇక ఇబ్బందులు అంటే మస్తు ఉన్నాయి, చెప్పుకోరానివి, చెప్పుకుంటే అవి ఏమి అనుభవించేవి కాదు, తీరేవి కావు. కాల చక్రము తిరిగి వచ్చెను కోరినా పై దూతలొచ్చిరి, కాలు నీచే చిక్క నట్టి కీలు తెలుపు చాలు తండ్రి, అనుభవించి తిని వనితెల్లగూడి వాలాడి తిని. అసలు నాకు ఏం అడగాలో అర్థం కావట్లేదు, ఎందుకంటే నా ప్రతి ప్రశ్నకి నువ్వు ఒక పాటలో సమాధానం చెప్తా ఉన్నావు, చాలా సంతోషం అమ్మ. కాదమ్మా, ఇప్పుడు నువ్వు చేసే పనికి, నువ్వు పాడే పాటలకి పద్యాలకి వీటికి ఎక్కడ సంబంధం లేదు. ఎక్కడైనా ఇబ్బంది పడ్డావా? ఈ పని చేస్తున్నానని నామూసి లేదమ్మా, నాకు లేదు, గర్వపడతా. మరి అదే కదా, అడుతు పాడుతు పని చేస్తుంటే అలుపు సులుపేమున్నది ఉన్నది. ఆ తల్లి రాసలేదు, లేదు చీపురు కట్ట పట్టుకోక నాకు నామోషి కాదమ్మా, నేను గర్వపడతా, నా కష్టం నా సొంత కష్టం, నా కష్టంతో నేను అని నేను గర్వపడతా, నాకు నామోషి కాదు. నేను ఇళ్ల ముందల ఊడుస్తా, నీళ్లు కొడతా, ముగ్గేస్తా, దండం పెడతా, అయ్యా అప్ప అంటే అందరినీ. ఏం నామూషి లేదమ్మా, నేను గురువు బిడ్డని, నాకు గురువు గారు ఏవో తత్వాలు వస్తాయి, శ్లోకాలు వస్తాయి, కందార్థాలు వస్తాయి, కీర్తనలు వస్తాయి, ఇవన్నీ వస్తాయని నేను మాత్రం అస్సలు నేను నామూషి కాను మేడం. నాకు ఇది గర్వంగా అనిపిస్తుంది, చాలా ఇష్టంగా, చాలా ఇష్టంగా. నా తల్లి జాబ్ ఇది, అమ్మ ఇచ్చింది నీకు, మస్తు గర్వపడతా అమ్మా. అలాంటిది ఫీలింగ్ లేదు తల్లి నాకు, నేను కష్టం చేయాలి, కష్టం చేసి ఎవరిని అడగకుండా 10 రూపాయలు తీసుకొని నా గురువు సేవకోవాలి. ఇంకేం పాటలు పాడతావు? రామాయణ పద్యాలు, జానపద గీతాలు పాడతారా? పాడతామా, పాడదా? నర్సపల్లి అయితే నాకు రాదు. నర్సపల్లి రాదా? సరే, నీకు వచ్చింది ఆగండి, మాలో మా ఇంటికి మా ఊర్లో అది లేదు. నీకు వచ్చిన జానపద గీతం ఒకటి పాడండి. వంకాయ చెట్లల్లనే ఓరు జట్టిగా నా వంకు నాకి రోరు జట్టిగా, వంకాయ చెట్ల రోరు జట్టిగా నా వంకు పోయింది రోరు జట్టిగా, నా వంకు నాకి రోరు జట్టిగా నా ఒళ్ళ గలబోత రోరు జట్టిగా, వంకాయ చెట్లల్లనే చంద్రమ్మ నీ వంకు నీకి అనే చంద్రమ్మ, నీ వంకు నీకి అనే చంద్రమ్మ, నీ ఒళ్ళ గల నీ అనే చంద్రమ్మ, వంకాయ చెట్ల రోరు జట్టిగా నా వంకు పోయింది రోరు జట్టిగా. రాదు రాదని బాగానే పాడేవు కదమ్మా. కాదమ్మా, బతుకమ్మ వస్తా ఉంది, బతుకమ్మ మీద ఒక పాట పాడు. రామ 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 వియ్యాలో రామనే శ్రీరామ వియ్యాలో, రామ రామ నంది వియ్యాలో రాగమెత్త రాదు వియ్యాలో, ఆ రామ ఓ రామ వియ్యాలో అయోధ్య రామ వియ్యాల, భూమిద సారడు వియ్యాలో చందురంబు ఓసి వియ్యాల, భూదేవి నా పాట వియ్యాలో బుగవాడ రాణి వియ్యాలో, జగతిలో సారడు వియ్యాలో జగధాన్యం పోసి వియ్యాలో, జలదేవి నా పాట వియ్యాలో జనుకాక రాణి వియ్యాలో అని ఈ రకంగా పాడతారు. ఆడతారమ్మా? మొత్తం వస్తుంది అమ్మా. కాదు, మీరు ఆడతారా? పెడతారా? పేర్చుతారా? వేస్తాం. మన ప్రోగ్రామ్ చేసినాం రేపు, అది 13 తారీఖు విడుదల రవీంద్ర భారతిలో. కాదమ్మా, ఇన్ని రోజులు మీరు గురువుల దగ్గరికి వెళ్ళటం, గురు పూజలు, గురు భజనలు చేయటం మరికే పరిమితమయ్యారు. ఇప్పుడు ఎప్పుడైతే మాకు స్క్రీన్ మీద అంటే మీడియాలో కనిపిస్తున్నారో, ఎలా అనిపిస్తా ఉంది మిమ్మల్ని అందరినీ గుర్తుపట్టడం, మాట్లాడటం, చాలా ప్రోగ్రామ్స్ అన్ని? కాకపోతే మీతో నాకు మాట్లాడరా, సారీ అని రాదు, అది నమస్తే అని రాదు, అమ్మ దండం, అమ్మ వందనాలు అంట, నమస్కారం అంట, ఇక టక్కున అంటారు కదా సారీ అని. అమ్మ రాదు. మట్టిలో మాణిక్యాలు విన్నావా పేరు? మట్టిలో మాణిక్యాలు అంటారు కొంతమందిని, కొంతమందిని అంటారు కదా, అలాంటి దానివమ్మా నువ్వు. సంతోషం, చాలా సంతోషం, చాలా ధన్యవాదాలు. మరి ఏంటమ్మా ఇప్పుడు ఏమనుకుంటున్నావు, రేపటి రోజున ఏం చేయాలనుకుంటున్నావు? ఇన్ని గురుతత్వాలు, గురు బోధనలు కావాలి, నా ఇల్లు ఆశ్రమం కావాలి, నా ఇల్లు జాగ ఆశ్రమం గట్టనిస్తలేరు, ఇల్లు గట్టనిస్తలేరు, నాకు కావాలి ఆశ్రమం. నా తానికి 100,000 మంది వస్తారు. మీ ఇల్లు ఉందా నీకు? ఇల్లు నా బిడ్డకి ఇచ్చిన, నా ఇల్లు ఉంది, కొంచెం కిరికిరి పెడుతురు అనమాట. ఎవరు అంటే లీడర్లు, లోకల్ లీడర్లు. అక్కడ ఏం చేయాలనుకుంటున్నారు మీరు? అక్కడ నేను నా ఇల్లు వరకు నాకు ఆశ్రమం, నా కొడుకుకు 124 గజాలు ఉంది, ఆయనది ఆయన పెండ్లం పిల్లలకి ఆనాడు గవర్నమెంట్ చూపించిపోయింది నాకు. నా గుడిసె గాలబెట్టిరు మేడం 2 సార్లు, కరెంటు మీటర్లు వీకేసిరు, రేషన్ కార్డు కట్ చేసిరు మేడం, రేషన్ బియ్యం లేవు నాకు ఇప్పటికి. తెలంగాణ వచ్చిందంటే ఇవన్నీ పోయినాయి, అన్ని పోయినాయి. మస్తు సార్లు అప్లికేషన్ పెట్టినా,
ఏం చేసినా రాలేదు, గురుమూర్తి ఇస్తుండు అంతే, అంతే సరిపోతుంది. ఆశ్రమం పెట్టి ఏం చేయాలనుకుంటున్నారు? చాలా మందికి ఈ యొక్క నా జ్ఞానం ప్రసాదంగా పంచాలనుకుంటున్నా. అమ్మా అమ్మా, నాతోటి అంతం కావద్దు, అందుకు నేను ఈ ఇయ్యదొద్దు, నాకు ఆస్తులు ఆమదానొద్దు, నేనుండే స్థానం ఉంటే ఆడికి వస్తారు అందరు కదా. ఇక్కడ నీడుందని ఇక్కడికి వచ్చినాం, ఇక అంత ఎండగొడుతుంది, అయ్యో గిడ బాగుందని చెప్పే వచ్చినాం. అందుకు నేను నా బిడ్డ ఇంట్లో ఉన్నా, నా బిడ్డ ఏమనుకుంటది, ఏందో అమ్మ ఈ మారాటం ఊకే అనుకుంటుంది. కానీ అట్లా కాకుండా ఒక్కరు నొచ్చుకోకుండా, ఒకరి మనసు బాధ పెట్టకుండా, నాది నాకుంటే నా తానికి 1000 మంది రావచ్చు, 100 మంది రావచ్చు, ఒకరే రావచ్చు, గురు బోధన చేద్దామని చేద్దామని. ఇప్పుడు ఇప్పుడు చూస్తుంటే జనాల్లో భక్తి, గురువు మీద ఒక గౌరవం అలాంటివి కనిపిస్తా ఉన్నాయమ్మా. ఎన్నో ఒకరికి అమ్మా, ఎన్నో ఒకరికి ఎక్కడో ఒకరికి కామెంట్స్ పెడుతున్నారు మేడం. ఇప్పుడు అన్న చూడు, నాది ఏమని పెడుతున్నారో చూడు ఒక్కసారి. కామెంట్స్ కామెంట్స్ నేను నాకు తెలియక నేను కామెంట్ చేయించు కామెంట్ చేయించు అంటే నా మనవాడు చెప్పిండు అమ్మా, అమ్మమ్మ అట్లా కాదు కామెంట్స్ అని ఒక 10 సార్లు చెప్పిండు ఆ మాట. కామెంట్స్ కామెంట్స్ ఇప్పుడు పోకు స్టార్ అనేది నాకు రాలేదు. పోకు స్టార్ అనేది అని రాకుంటే ఆ సార్ చెప్పిండు అమ్మా, ఇది ఒక ఇన్ని మాటలు అంటున్నావు, ఒక మాట గట్టిగా అంటే అది ఆయన నేర్పించింది. ఫోక్ సింగరా, జానపదం అన్నమా ఫోక్ సింగర్, మనకెందుకు ఆ ఛానల్ పేరు అంట, ఛానల్ పేరు జానపదమే అంట. నేను ఇప్పుడు మా ఛానల్ తెలుసా? మీ ఛానల్ అనంగిన సుమన్ టీవీ. వెరీ గుడ్ వెరీ గుడ్, కరెక్ట్ గా చెప్పుడు. నన్ను చూసావా మరి ఇప్పుడు? టీవీలో చూసినారా మీరు? ఓకే అమ్మ, మరి మరి మన సుమన్ టీవీ ద్వారా ఇప్పుడు మిమ్మల్ని చూస్తా ఉన్నారు కదా, వాళ్ళకి ఏమన్నా చెప్తారా? నేను చెప్తా. చెప్పమ్మా. తప్పకుండా చెప్తా. ఏం చెప్తా? రామాయణం చెప్తా, భారతం చెప్తా, నీ యొక్క నీ శరీరం ఎన్ని భాగాలు ఉంది, ఇదే నా దేహం, ఇందులో ఏమేమి ఉన్నాయి అన్ని చెప్తా. నరుడు 96 నంగులాలెనిమిది జానలా పొడుగు నా జానలెల్పు ఇట్లు 33 కోట్ల రోమంబులు వెలది 72,000 నాళ్లు ఎమకల 66 నమరి 92 కీలు 33 మూల పేగు సేరు గుండె నద సేరు రుదిరంబు మలుగు 4 సేలు మాంసముండు సోల పైచంబు శేష్మంబు నర సోలెడుండు ఈ ప్రకారంబు దేహంబు ఎన్ని సూడ ఇట్లు నుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహ దాస సంరక్షిత శరీర అవయవాలు మొత్తం చెప్పారు కదమ్మా. ఏ డాక్టర్ చెప్పాడమ్మా? జానపద పాటలు పాడుతున్నారు, తర్వాత శ్లోకాలు చెప్తున్నారు, తత్వాలు చెప్తా ఉన్నారు. ఇంకేదన్నా అవకాశాలు? ఒడ్లు దంచే పాట. ఒడ్లు దంచే పాట కూడా అంటే పెళ్లిళ్ళకి పాడే పాట? అది వేరు, అది వేరు. మేము కొత్త పెట్టుకుంటాం మాదికు ఆ ఒడ్లు దంచే పాట, అదొక పాట ఉంటుందా? సినిమాలో ఏమన్నా సినిమాలు చూస్తా ఉంటారా మీరు? చూడనమ్మా. అసలు దేవుడి సినిమాలు కూడా చూడనా? ఒక నర్తనశాల చూస్తా. నర్తనశాల? నర్తనశాల అదేంది మన ఇప్పుడు కొత్తగా వచ్చిన కొత్త, నాకు ఇష్టం ఉండదు మేడం. అంతేనా? ఒకళ్ళు బట్టలు నిండేసుకుంటారు, అడవులు సగం కట్టుకుంటారు. ఈ కాలం ఎట్లొచ్చిందమ్మా? ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిండు తత్వంలో అమ్మా, ఏమని చెప్పిండంటే నందామయ్యా గురుడ నందామయ్యా ఆనంది ఆనంద దేవునికి నందామయ్యా ఇందామయ్యా మనము విందామయ్యా వీర బ్రహ్మం మాట ఇందామయ్యా ఆనాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి అందట్ల గౌరంబు నిలిచారయ్యా ఈనాటి మగవాళ్ళు ఇరుకులాగులు తొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చేనయ్యా నందామయ్యా గురుడ నందామయ్యా వీర బ్రహ్మం మాట ఇందామయ్యా ఆనాటి ఆడోళ్ళు సిక్కు తీసి మారి కొప్పులు పెట్టారు పువ్వులు తలలోన తురిమారయ్యా ఈనాటి స్త్రీలంతా ఈకలీకలు దువ్వి తోకలకు లబ్బర్లు పెట్టారయ్యా నందామయ్యా గురుడ నందామయ్యా ఈర బ్రహ్మం మాట ఇందామయ్యా. కదా ఎంత బాగా చెప్పారమ్మా, ఎంత బాగా చెప్పారు. మరి సినిమాలో ఏదన్నా పాట పాడమన్నారు అనుకోండి, పాడతారా? మీకు ఇష్టమేనా? నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు? ఎవరన్నా వచ్చి వచ్చి మన బతుకమ్మ పాట పాడాలంటేనే ధూపాదీపము హారతులి రే అన్నదానికి చాలా కష్టపడ్డానమ్మా నేను. ఆ సంగీతం రాక, సంగీతం రాక రాక ఆయన పాపం అందులో ఉంటాడు కదా డైరెక్టర్ గారు, అది మ్యూజిక్ డైరెక్టర్, చెప్పి 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 నాకే బాధ అనిపించింది. ఆయన ఆశ పడతలేడు, ఏమో ఈ గోళ ఎవడ పెట్టుకుంటాడు అనుకున్నా నా మతిల. మీరు పాడే పాటలే మీకు హాయిగా సంతోషంగా ఉన్నాయి. ఆరాచబండ మీద ఏమెండవ తమై గుగ్గుమాయి గుమ్మటి ఆరాచబండ మీద శ్యామలెండవ తమై గుగ్గుమాయి గుమ్మటి శ్యామలాకు శీమలు పట్టే వదిన ముక్కు నాములాయ కనుక సిరి మేడలాయ కస్తూరేల ఓదమ్మాయి గుగ్గుమాయి గుమ్మటి కస్తూరేల ఓదమ్మాయి గుగ్గుమాయి గుమ్మటి. అమ్మ ఈ పాటలను ఎక్కడ వినేవాళ్ళు? అమ్మ పాడే వాళ్ళ? అమ్మ లేదమ్మా, మా అమ్మకు పాటలు రావు. మరి మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా పిల్లలం అంతా, అందరూ 30 మంది 40 మంది. ఏముంది మేడం, చీకటి అయితే ఇంట్లోండేలా కాదు, 6 గంటలకే పని అంతా, రొట్టెలు చేసుకోవాలి, ఇలిసాందలాకులు తీసుకోవాలి, దీపాలు ఆంధ్ర దీపాలు పెట్టుకోవాలి, పాది పత్తి
అది ఇప్పుడు ఈ పత్తి కాదు పొడి పత్తి ఉండే ఇట్లా, ఆ పత్తి పెట్టి దీపం పెట్టుకోవాలి. పెట్టుకున్నాం అంటే ఇంత తిన్నాం, ఆ రొట్టెలు తినేది, రొట్టెలు రొట్టెలు చేసేది, కూర చేసినాం అంటే బయట పడేది అంతే అంతే. ఇక ఇక బయట కూర్చొని పాడుకోవటం అందరు కలిసి అంతా పాటలే. చాలా సంతోషం అమ్మా, నువ్వు నాకు సెలవు ఇప్పిస్తే మరొకసారి నిన్ను నేను స్టూడియోలో కూర్చోబెట్టి మీ దగ్గర నుంచి మేము ఏమేమి నేర్చుకోవాలి, ఏమేమి వినాలి, ఎలాంటి తత్వాలు శ్లోకాలు అవన్నీ తెలుసుకుందామమ్మా. మరి నీ ఆశ నెరవేరాలని, ఆశ్రమం కట్టుకోవటానికి ఆ భగవంతుని యొక్క అనుగ్రహం, మీ గురువుల యొక్క అనుగ్రహం కలగాలని. గురువే మీరు రావచ్చు ఏమ్మా, ఉండనా? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే.